ప్రజలంతా ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుతూ శ్రీకాకుళంలో బయలుదేరిన రథోత్సవం సాయంత్రానికి గజపతి నగరం చేరుకుంది. విజయనగరం జిల్లా గజపతి నగరం సత్యసాయి సేవా సమితి కన్వీనర్ వెంకటేష్ ఆధ్వర్యంలో గజపతి నగరం శ్రీకృష్ణ విద్యాపీఠ నుండి ఊరేగింపు నిర్వహించారు. ఈ ఊరేగింపులో ముందు వేషధారణలు ప్రజలను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో జిల్లా పదాధికారులు మెట్టా సత్యనారాయణ, సునీల్ కుమార్ రథో, మానాపురం సత్యారావు, ఎస్ పాపినాయుడు తదితరులు పాల్గొన్నారు. సత్యసాయి బాబా ఈ అవతరణ ఉద్దేశం ఈ పవిత్రమైన భారతదేశాన్ని ఉన్నతమైన దేశంగా తీర్చిదిద్దడము, ప్రపంచ దేశాలన్నిటినీ కూడా సమైక్యపరచడం అనేటటువంటి ఒక అవతారతత్వం, ధర్మతత్వం. ఎందుకంటే 180 దేశాల్లో సత్యసాయి మందిరాలు ఉండి, సత్యసాయి సేవా సమితులు ఉండి, క్రిస్టియన్స్ అంతా జీసస్ క్రిస్టియన్ మా సాయి అని ప్రార్థిస్తూ, మహమ్మడీయులంతా మహమ్మద్ ప్రవక్త మా సాయి అని భావిస్తూ, బుద్ధిస్టులంతా బుద్ధుడే మా సత్యసాయి అని, ఏ మతస్థుల మతాలకి అధిపతులు ఇంకా స్వామిని చూసుకుంటూ, మరి శత జయంతి ఉత్సవాలు 2025లో జరుగుతున్నాయి కాబట్టి అప్పటికి ప్రపంచవ్యాప్తంగా అనేకమైనటువంటి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు కానివ్వండి, ఆధ్యాత్మిక కార్యక్రమాలు కానివ్వండి, విద్యా కార్యక్రమాలు కానివ్వండి, ప్రపంచవ్యాప్తంగా ఉధృతంగా జరుగుతున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి సేవా సంస్థల యువ విభాగం నుంచి ఒక ఇనిషియేషన్ స్టార్ట్ చేశారు. అది దాదాపుగా స్వామివారి శ్రీ సత్యసాయి ప్రేమరథం అనే పేరుతో దాన్ని తయారు చేయడం జరిగింది. దాన్ని దాదాపుగా 40 నుండి 50 లక్షల రూపాయల వ్యయంతో దాన్ని తయారు చేశారు. అది మద్రాసులో తయారు చేసి పుట్టపర్తికి వచ్చి అక్కడ ఇనాగ్రేషన్ చేశారు. పుట్టపర్తి నుంచి ఆ రథం ఈ బయలుదేరి వచ్చింది. వచ్చిన తర్వాత ఇది ఆంధ్రప్రదేశ్ అంతా ఈ 3-4 సంవత్సరాలు కూడా ఉధృతంగా తిరగాలనేటటువంటి ఒక ఉద్దేశంతో, సంకల్పంతో దీన్ని ప్రారంభించారు. శ్రీకాకుళం జిల్లాలో ఇది గత నెలంతా పర్యటన చేసి మన విజయనగరం జిల్లాకి, ఓల్డ్ విజయనగరం జిల్లా అంటే మన్యము విజయనగరం కలిపి మాది ఇంకా విజయనగరం జిల్లాగానే ఉంది, సత్యసాయి జిల్లా. ఈ జిల్లాలో విజయపురం అనేటటువంటి ఒక సెంటర్లో సమితిలో వీరఘట్టం దగ్గర మేము 28న దీన్ని రిసీవ్ చేసుకోవడం జరిగింది. జిల్లా అధ్యక్షులు, జిల్లా పదాధికారులు అందరూ కలిసి ఒక ఇలాంటి కోలాటం ఈవేళ ఎలా జరుగుతుందో కనుల పండుగగా అలాగ దాన్ని రిసీవ్ చేసుకోవడం జరిగింది రథాన్ని. ఆ రథం ఈవేళ 10వ రోజు మన జిల్లాలో తిరుగుతుంది. నిన్న ముంజేరు, ఆ డెంకాడ, భోగాపురం తిరిగి ఈవేళ గజపతినగరం వచ్చింది. రేపు ఎస్కోట ఏరియాలో తిరుగుతుంది. ఆ తర్వాత ఎల్కోట, వేపాడ, 11వ తేదీని కొత్త వలసలో దీనికి అంతం అవుతుంది. కొత్త వలసలో ఆడేరు జిల్లా వాళ్ళు వచ్చి దాన్ని రిసీవ్ చేసుకుంటారు. ఇది ఈ రథం తాలూకా ఒక సంక్షిప్తమైనటువంటి ఒక సమాచారం మీకు ఇవ్వడం జరిగింది. భగవాన్ బాబావారి విషయం అందరికీ తెలుసు, ఆయన సాక్షాత్తు పరమేశ్వరుడనే.